శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే, ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనమే, మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంత మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాము, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది. అలా స్పెసిఫిక్గా ఫలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది, ఉండి ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి, మీకు దోషము ఏ రూపంలో వస్తుంది అంటే, శని సంబంధించిన దోషం అధికంగా ఉంటుంది సర్వసాధారణంగా సింహం వారికి. అదేవిధంగా శుక్ర సంబంధించినటువంటి దోషము అంటే జీవుడికి మాత్రమే, అన్నిటికీ కాదు, నేను గుర్తుపెట్టుకోండి, జీవుడి మీద పడేటువంటి ఎఫెక్ట్ మీరు గమనించినట్లయితే, సింహం వారికి పనివాళ్ళు ఎవరైతే కిందని పనిచేసే పని వాళ్ళు ఉంటారో, మీ అసిస్టెంట్స్ ఉంటారో, వాళ్ళ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ సింహం వారికి ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా స్త్రీ మూలకంగా కూడా వీళ్ళ ప్రొఫెషన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళకి మరలా వర్క్ని ఇచ్చేటువంటి కారకుడు వీళ్ళందరూ సాటనే అవుతారు మళ్ళీ చూసుకుంటే. ఎందుకంటే సింహరాశి వారికి, పర్టికులర్గా సింహలగ్నము ఆ సింహరాశి వారికి, అది స్త్రీ జాతకం అనుకోండి ఉదాహరణకి, వీళ్ళ లైఫ్ టర్న్ అంతా కూడా వీళ్ళ జీవిత భాగస్వామి వేరే దేశాలకు వీళ్ళు వచ్చినప్పటి నుంచి లైఫ్ టర్న్ అవుతూ ఉంటుంది, ఆ రకంగా ఉంటుంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈ యొక్క లగ్నంలో పుట్టినా లేకపోతే ఈ రాశిలో పుట్టినా, మీకు ఎవరి ద్వారా ఎటువంటి శాపం ద్వారా ఎటువంటి వాటి ద్వారా వస్తూ ఉంటుంది అంటే, ఒకటి పనివాళ్ళు, రెండవది మీరు వర్క్ చేసేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి కొలిక్స్ మూలంగా మీకు కొన్ని కొన్ని అంటే పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మలు వాళ్ళ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ కర్మ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మనం చేసుకునేటువంటి బ్యాడ్ ఆర్ గుడ్, గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సపరేట్గా ఉంటాయి. అంటూ ఉంటారు చూసారా, మనం ఎంత చేసి చనిపోయిన తర్వాత మనతో ఆస్తులు రావు ఏం రావని, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏమిటది అంటే, మనం చేసినటువంటి పాపము పుణ్యము మనతోనే ట్రావెల్ చేస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ పాపము పుణ్యము మనతో ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రావెలింగ్లో అవి ఎలా ఉంటాయంటే, ఇన్విజిబుల్గా మన దగ్గరకు పని వ్యక్తి వచ్చాడు, పని చేయడానికి వచ్చాడు మన ఇంటికి, మనం చేసినటువంటి గుడ్ కర్మ వాళ్ళలోకి ఎంటర్ అయ్యి మనకు హెల్ప్ చేయొచ్చు, మనం చేసిన పాస్ట్ లైఫ్లో చేసినటువంటి బ్యాడ్ కర్మ వాళ్ళలోకి ఎంటర్ అయ్యి మనకు వాళ్ళ ద్వారా ఇబ్బందిని ఇవ్వచ్చు. అంటే సరైన సమయానికి రాకపోవడము, వాళ్ళ ద్వారా నష్టపోవడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మనం రుణపడి ఉండడము, ఒక్కోసారి మీరు కొన్ని ఇళ్ళు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏమవుతుంటుందంటే, యజమానులే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల్లోకి సంబంధించిన వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టడం కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన అన్నీ చూసుకోవడం కానీ వీళ్ళు ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే పర్టికులర్గా సింహలగ్నంలో జన్మించాము, మీ కిందని పనిచేసే వారి పని వాళ్ళకి మీకు రుణం ఉంది అని అర్థం. ఆ రుణం తీర్చుకోకపోతే అది శాప రూపంలో మరలా వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మరి దీనికి ఏమిటండి పరిహారం ఏమిటి? నూనె ఉంటుంది, ఆయిల్, ఆయిల్ని దానంగా ఎక్కువగా ఇస్తూ ఉండాలి, గోవకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండాలి, ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది. అలాగే దత్తనామస్మరణ,
సింహం లగ్నంలో జన్మించామండి, నాకు రుణాలు రోగాలు శత్రుత్వాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అంటే దత్తుని ఆరాధించడము, దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేయడము, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయడము, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయడము, గోవుకి చక్కగా అరటి కాయలు తినిపించడం, ఇవి ఖచ్చితంగా మీకు రుణాలున్నా రోగాలున్నా శత్రుత్వాలున్నా పూర్తిగా తగ్గిస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వర్క్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు విసుక్కోకుండా చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎక్కువ విసుక్కుంటున్నా, మీ పని వాళ్ళ విషయంలో ఎక్కువ విసుక్కుంటున్నా, మీ కర్మ అనేటువంటిది తగ్గదు, కరగదు, అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అది. సో ఇది చేయండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము, ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి. ఎంతసేపు ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం. అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం? కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము. లేనట్లయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము. లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, రుణం అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో, ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది, ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకున్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు, ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక, కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు, ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్, మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి అమ్మవారి చేతితో నేను చేయి నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా, మీరు చాలామంది చూడండి అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవులపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని నడవపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి, మీ యొక్క జీవితాలను పరిపూర్ణంగా మార్చుకోవాలి. మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.